అభివృద్ధికి, సాంకేతికతకు, అంతకుమించి స్వేచ్ఛకు చిరునామాగా పేరు పొందడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన ప్రజలు అమెరికా వెళ్తారు. ఇక ఎంతమంది ఉన్నా అక్కడి తెలుగువారి ముద్ర మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. దీనికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి. అమెరికాలో దాదాపు ఏ ప్రాంతానికి వెళ్లినా తెలుగువారుంటారు. ఒకరు తెలుగువారని తెలిస్తే వారిని చుట్టుముట్టేస్తారు మిగిలిన తెలుగువాళ్లు. కాలేజీలు, కార్యాలయాలు, వీధుల నుంచి మాల్స్ వరకు తెలుగువారు కనబడని చోటు కొన్ని ప్రాంతాల్లో ఉండవంటే నమ్మి తీరాల్సిందే. అందుకే అమెరికా వెళ్లే తెలుగువారికి సొంత రాష్ట్రం వదిలొచ్చిన ఫీలింగే ఉండదని చెబుతారు అక్కడి తెలుగువాళ్లు. అక్కడున్న తెలుగు కమ్యూనిటీలు సంవత్సరాల తరబడి తెలుగు జాతి పెరుగుదలలో మార్పును తలుచుకుంటూ ఆనందిస్తారు. ఒకప్పుడు 4-5 తెలుగు కుటుంబాలకు మించి ఎక్కువ తెలియని వారికి కూడా ఇప్పుడు గుంపులు గుంపులుగా తెలుగు వాళ్లు తారసపడుతున్నారు. ఇండియన్ మొబిలిటీ రిపోర్ట్ 2024 ప్రకారం యుఎస్లో ఉన్న భారతీయ విద్యార్థుల్లో అతిపెద్ద సమూహంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి వెళ్లిన వారే ఉన్నారు. అక్కడ మొత్తం విద్యార్థుల సమూహంలో 12.5% మంది తెలుగు విద్యార్థులే. ఇది ఎంతగా అంటే కెంట్ స్టేట్ యూనివర్సిటీ కొత్త బ్యాచ్ వెల్కమ్ పార్టీలో విద్యార్థులకి స్వాగతమని తెలుగులో రాసినంతగా అన్నమాట. అలాగే యుఎస్లోని తెలుగు మాట్లాడే సమాజంలో తెలుగు భాష, సంస్కృతిని పెంపొందించడానికి అనేక తెలుగు సంస్థలు, సాంస్కృతిక సంఘాలు, ఈవెంట్లు, పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం కూడా తెలుగువారి తెలుగుతనాన్ని నిలపడానికి కారణాలుగా ఉన్నాయి. అలాగే అమెరికాలో తెలుగు భాష భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న మరో ముఖ్యమైన అంశం టెక్నాలజీ, డిజిటల్ మీడియా పాత్ర. సోషల్ మీడియా, ఆన్లైన్ కమ్యూనికేషన్ పెరగడంతో యుఎస్లోని తెలుగు మాట్లాడే సంఘాలు ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడం, వారి భాష, సంస్కృతిని కొనసాగించడం సులభమైంది. యుఎస్లో తెలుగు మాట్లాడేవారికి తగిన వనరులు, మద్దతును అందించే అనేక తెలుగు భాష వెబ్సైట్లు, మొబైల్ యాప్లు, సోషల్ మీడియా సమూహాలు కూడా ఉన్నాయి. ఇంకా అమెరికాలోని తెలుగు ప్రవాసులు కూడా భాషను ప్రోత్సహించడంలో, పరిరక్షించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో తెలుగు సినిమాలు, తెలుగు సినిమా సంగీతం కూడా అమెరికాలో ప్రజాదరణ పొందాయి. ఇందులో భాగంగానే ఇటీవల 3RR సినిమాలో నాటు నాటు పాటకి ఉత్తమ ఒరిజినల్ సాంగుగా ఆస్కార్ అవార్డు దక్కింది. నిజానికి ఈ పాపులారిటీకే అవార్డు దక్కిందని అంతా అంటారు. ఇక తెలుగు సంస్కృతి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఎక్కువ మంది అమెరికన్లు తెలుగు భాష నేర్చుకోవడానికి ప్రత్యేక తరగతుల్లో చేరుతుండడం కూడా తెలుగు భాష మాట్లాడేవారు పెరగడానికి తోడ్పాటు అందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అమెరికాలో తెలుగు భాష భవిష్యత్తును ప్రభావితం చేసే కొన్ని సవాళ్లు కూడా లేకపోలేదు. ఇందులో అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఒకటి ఇంగ్లీష్. అమెరికాలోని ఆధిపత్య సంస్కృతితో కలిసిపోవాలనే ఒత్తిడి కూడా ఉందని కొందరు భావిస్తున్నారు. అలాగే చాలామంది తెలుగు మాట్లాడే వలసదారులు అమెరికన్ సమాజంలో విజయం సాధించడానికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇది తెలుగు భాష వినియోగం, పరిరక్షణ క్షీణతకు దారితీయవచ్చనే ఆందోళన లేకపోలేదు. మొత్తానికి అమెరికాలో తెలుగు భాష భవిష్యత్తు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాల సంక్లిష్ట పరస్పర చర్యపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ యుఎస్లో తెలుగు మాట్లాడే జనాభా పెరుగుదల, భారతీయ సంస్కృతి, భాషలపై పెరుగుతున్న ఆసక్తి వల్ల అమెరికాలో తెలుగు భాష భవిష్యత్తు ఆశాజనకంగా ఉందనే చెప్పాలి.